कांग्रेस वस्ते इला कांग्रेस రేవంత్ అన్న పాదయాత్రేసిండు కదా దానిపై మీ అభిప్రాయం ఏంది? ఒకటి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటండి. గతంలో ఈ కుద్బుల్లాపూర్ కాన్సెన్సీ మా కాన్సెన్సీ గురించి చెప్తున్నా. ఫస్ట్ మొదటిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి అవినీతి అక్రమాలు లేవు ఇక్కడ. మంచప్ర రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ అయితే రాజీవ్ గురికల్ప ఉంది జగద్గిరి గుట్టలో. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏవైతే డబుల్ ఏదైతే రాజీవ్ గురికల్ప గృహాలు ఇచ్చినారో అవే మళ్ళీ సేమ్ అదే సాకు చూపించి కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తారని జగద్గిరి గుట్టలో లక్ష పైచిలకు పేదలు ఉంటారు. దగ్గర దగ్గర మా జగద్గిరి గుట్టల్నే ఒక 12 నుంచి 13 వేల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు డబుల్ బెడ్రూమ్కి. ఇంతవరకు ఒక్కరికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఏ అభివృద్ధి జరిగినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది తప్ప ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక సెంట్రల్లో బీజేపీ స్టేట్లో టిఆర్ఎస్ రెండు ప్రభుత్వాలు విఫలమైపోయినాయి. ప్రజలకు ఏమాత్రం సేవ చేస్తలేరు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో మా కుద్బుల్లాపూర్ కాంగ్రెస్కి కంచుకోట. ఈరోజు ఏమైపోయిందంటే క్యాడర్ ఉంది, కార్యకర్తలు ఉన్నారు. పార్టీని నడిపించడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపు వచ్చింది కుద్బుల్లాపూర్లో. కుద్బుల్లాపూర్ కావచ్చు యావత్ తెలంగాణలో ఈరోజు ప్రజలు కూడా మొత్తం గమనిస్తున్నారు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని. మరి 100% ఇది ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మళ్ళీ ఇందిరమ్మ ప్రభుత్వం వస్తేనే మళ్ళీ పేదలకు న్యాయం జరుగుతుంది, పేదలు అనేటోళ్ళు మళ్ళీ మనుగడ కొనసాగుతుందని ప్రజల్లో గట్టి నమ్మకం ఉంది. ఈరోజు ఇక్కడ చూసుకుంటే స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు, వాళ్ళిద్దరికి పడదు. వాళ్ళిద్దరిది ఎట్లా అంటే ఎమ్మెల్యేది ఒక వర్గం అయిపోయింది, ఎమ్మెల్సీ గారిది ఒక వర్గం అయిపోయింది. ఇద్దరు వర్గాల నలుగురు కార్పొరేటర్ ఆయనకు, ముగ్గురు కార్పొరేటర్ ఈయనకు అన్నట్టు. వీళ్ళ ఆధిపత్యంలో పేద ప్రజలకు ఎవ్వరికి ఎలాంటి న్యాయం జరుగుతలేదు. ఇన్కేస్ ఏదైనా పోయి వాళ్ళని ఏదైనా సమస్య అడగాలన్నా కూడా నువ్వు ఎమ్మెల్సీ వర్గం, నువ్వు ఎమ్మెల్యే వర్గం, నువ్వు ఆ కార్పొరేటర్ వర్గం, నీ ఈ కార్పొరేటర్ వర్గం అని పేదలకు ఎవ్వరు అసలు న్యాయం చేసేవాళ్ళు లేరు. మా జగద్గిరి గుట్టలో మొత్తం స్లమ్స్ అండి. గతంలో ఎంతోమంది అన్ని జిల్లాల నుంచి, మన తెలంగాణ ప్రతి జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ అంతా కూలీలు, అంతా చిన్న చిన్న పేద చిన్న చితుక కూలి రికార్డ్ దగ్గర డొక్కాడని ప్రజలు. వాళ్ళందరికీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, రాజశేఖర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళందరికీ జీవనోపాధులు కలిగినాయి. ఇప్పుడు ఐఎన్టీసీ ఉంది మా దగ్గర, ఐఎన్టీసీ తరఫున వాళ్ళకి కార్డులు ఇచ్చినాం, హెల్త్ కార్డులు ఇచ్చినాం, అన్నీ చేసినాం. కేవలం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ప్రజలకు న్యాయం జరిగింది తప్ప ఈ కేసీఆర్ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదు. 9 సంవత్సరాలు చేస్తుంది కదా కేసీఆర్, 9 సంవత్సరాలు మీకు ఎటువంటి అభిప్రాయాలు లేవు, ఎటువంటి మంచి జరగలేదా? చూడండి సార్, ఒక్కటి చెప్తాను. 9 సంవత్సరాల నుంచి అభివృద్ధి జరిగిందంటే నాయకులకు జరిగింది, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. మేము టీఆర్ఎస్ పార్టీ లీడర్ అన్న వాళ్ళకి న్యాయం జరిగింది తప్ప. ఇప్పుడు రోడ్లు ఉన్నాయండి, రోడ్లు డ్రైనేజీలు వేయాలంటే వాళ్ళ జోబులోనే చేయరు కదా, మనం ట్యాక్స్ పేయరం కదా. మన డబ్బులతో రోడ్లు వేస్తున్నారు, దాంట్లో వాళ్ళ మెరుబాని ఏమున్నది? వాళ్ళ మెరుబాని లేదు కదా. వాళ్ళే మనకు పుణ్యానికి, ఇప్పుడు మనం ట్యాక్స్ కడుతున్నాం, మన రోడ్లు వేయమని మన హక్కుగా అడుగుతాం. మనం ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి డ్రైనేజ్ వర్క్ చేయమంటాం, ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి వాటర్ కావాలని అడుగుతాం. వాళ్ళ జోబులో నుంచి అయితే వాళ్ళు కష్టపడి కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి తెచ్చిపెడతలేడు కదా. కాబట్టి అభివృద్ధి అనేది ఎక్కడ లేదు. కాబట్టి ఆ శిలాపలకాల మీద అక్కడిక్కడ పేర్లు తప్ప అభివృద్ధి అనేది లేనే లేదండి. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. రానున్న ఈరోజు రేవంత్ రెడ్డి గారు చూడండి, మొన్నటిదాకా ఎట్లా ఉండింది పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ లేదు అన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని చూసుకోండి ఒకసారి రాష్ట్రంలో. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు, మా కుద్బుల్లాపూర్లో కొలాన హనుమంత్ రెడ్డి గారు, వారు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎంపీపీగా ఉన్నారు. వాళ్ళు కూడా ఎన్ని సేవలు చేశారు. ఈరోజు వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళా కుద్బుల్లాపూర్లో పుంజుకుంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, కుద్బుల్లాపూర్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతారని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం.